CS Model School application form ఎవరైతే స్టూడెంట్స్ పోగొట్టుకున్నారో ఆర్ ఎల్స్ ఇదివరకే డౌన్లోడ్ చేసుకోలేదో మళ్ళీ తిరిగి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఆ సబ్మిటెడ్ అప్లికేషన్ ఫామ్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అని ఈ వీడియోలో నేను చెప్తాను. సో దానికి ఫస్ట్ వెబ్సైట్ ఓపెన్ చేయండి. వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మోడల్ స్కూల్ అఫీషియల్ వెబ్సైట్లో ఇక్కడ క్యాండిడేట్ జోన్ అని కిందకి స్క్రోల్ చేస్తుంటే కనిపిస్తుందిగా. సో ఇక్కడ బ్లూ కలర్లో డౌన్లోడ్ సబ్మిటెడ్ అప్లికేషన్ అని ఉంది. దానిపైన క్లిక్ చేస్తే మనకి ఇంకో పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. కాకపోతే ఇది డౌన్లోడ్ చేసుకోవడానికంటే ముందుగా కూడా ఇక్కడ రైట్ సైడ్ 3 డాట్స్ ఉన్నాయి కదా, సో దానిపైన క్లిక్ చేసి ఇక్కడ డెస్క్టాప్ సైట్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుందిగా, ఇక్కడ బాక్స్ ఉంది దానిపైన క్లిక్ చేయండి. అలా క్లిక్ చేస్తే మనకి పేజ్ అనేది కొంచెం క్లియర్గా అండ్ వైడ్గా ఓపెన్ అవుతుంది. అలా చేసిన తర్వాత ఇక్కడ ఏ అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆప్షన్స్ అడుగుతారు. ఐదర్ 6th క్లాస్దా లేకపోతే 7th to 10th క్లాస్ కోసం అప్లై చేసిన అప్లికేషన్ ఫామా అని. సో మీరు బేస్డ్ ఆన్ మీ ఎలిజిబిలిటీ క్రైటీరియా మీరు ఏంటి మీ స్టాండర్డ్ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత కొన్ని డీటెయిల్స్ అడుగుతారు. సో ఇందులో ఐదర్ మనం క్యాండిడేట్ ఐడి ద్వారానైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆర్ ఎల్స్ జర్నల్ నెంబర్. సో ఫస్ట్ క్యాండిడేట్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్ అండ్ క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ క్లిక్ చేస్తే ఫామ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఆర్ఎల్స్ జర్నల్ నెంబర్ పైన క్లిక్ చేస్తే, జర్నల్ నెంబర్ అంటే ఏంటి అంటే మనం పేమెంట్ చేసిన తర్వాత అక్కడ మనకు ఒక నెంబర్ అనేది మెసేజ్ వస్తుంది. సో ఆ నెంబర్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ అండ్ క్యాప్చా, చాలా స్టూడెంట్స్ కూడా క్యాప్చా ఎంటర్ చేసేటప్పుడు మిస్టేక్ చేస్తారు ఆర్ఎల్స్ ఎక్కడ ఉంది అంటారు. సో తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను, ఇక్కడ రైట్ సైడ్ బ్లాక్ కలర్ బాక్స్లో ఉంది కదా, దీన్ని క్యాప్చా అంటారు. సో అక్కడ ఎలా మెన్షన్ చేశారో అలా మాత్రమే మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ లెటర్స్లో అయితే లెటర్స్ ఎంటర్ చేయాలి, క్యాపిటల్ లెటర్స్లో ఉంటే అలానే ఎంటర్ చేయాలి, ఆర్ఎల్స్ స్మాల్ లెటర్స్లో ఉంటే ఎలా ఉంటే అలా ఆ ఆర్డర్లో మాత్రమే ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ చేస్తే ఫామ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో ఐదర్ క్యాండిడేట్ ఐడి లేకపోతే జర్నల్ నెంబర్ దేని ద్వారానైనా కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు.